తుంగభద్ర డ్యాంను మంత్రులు పయ్యావుల కేసు నిమ్మల రామానాయుడు పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల ఉమ్మడి జలాశయం తుంగభద్ర డ్యాం 19వ గేటు వరదలో కొట్టుకుపోయిన నేపథ్యంలో తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు మంత్రులు పర్యటించారు. వరద తాకిడికి 19వ గేటు కొట్టుకుపోవడంతో ఏపీలోని రైతాంగం భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే గేటు మరమ్మతుకు పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తుంగభద్ర డ్యాం తాజా పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రులు హంపీలోని యవలోక్ బ్యాక్ గెస్ట్ హౌస్లో సమీక్ష జరిపారు. ఈ పర్యటనలో మంత్రులను కర్నూలు ఎంపీ పంచలింగాల నాగరాజుతో పాటు ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ కలిశారు.